చిత్తూరు జిల్లా పల్లమనేరులో సంచలనం సృష్టించిన యువకుడి పరువు హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పెంగరగుంటకు చెందిన ధనశేఖర్ అదే గ్రామానికి చెందిన సున్నపు బాబు కూతురిని ప్రేమించాడు. ఈ విషయం తెలిసిన సున్నపు బాబు ఆగ్రహం పట్టలేకపోయాడు. ఫోన్ చేసి తన పొలం దగ్గరకు ధనశేఖర్ని పిలిపించాడు. అక్కడ ధనశేఖర్ని నాలుగు ముక్కలుగా నరికి శవాన్ని సున్నపు బాబు పాతిపెట్టాడు. ధనశేఖర్ నాలుగు రోజులుగా కనిపించకుండా పోవడంతో ధనశేఖర్ తల్లిదండ్రులు పల్లమనేరు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. సున్నపు బాబుపైనే అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో యువతి తండ్రి సున్నపు బాబు కాల్ డేటా తీసిన పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయి. ధనశేఖర్ను ఎన్నిసార్లు హెచ్చరించినా మాట వినకపోవడంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు బాబు అంగీకరించాడు. పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని తాను పాతిపెట్టిన ప్రదేశం నుంచి వెలికి తీశారు. పోలీసులు దీనిని పరువు హత్యగా భావిస్తున్నారు. శైలజ ముగ్గురిని నిన్న మధ్యాహ్నము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారి యొక్క కన్ఫెషన్ రాయడం జరిగింది. ఆ తర్వాత వారు నేరము ఒప్పుదల చేసిన తర్వాత వారిని ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నారు. ముద్దాయి బాబు, భార్య సుజాత మరియు కూతురు శైలజ ముగ్గురిని నిన్న మధ్యాహ్నము అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి వారి యొక్క కన్ఫెషన్ రాయడం జరిగింది. ఆ తర్వాత వారు నేరము ఒప్పుదల చేసిన తర్వాత వారిని ఈరోజు పరువు హత్యపై పూర్తి వివరాలు మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్. ఎస్ బలరామ్, ఏదైతే చిత్తూరు జిల్లా పల్లమనేరు నగరంలో సంచలనం సృష్టించినటువంటి పరువు హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే నిందితుల్లో ముగ్గురును కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ధనశేఖర్ అదృశ్యమైనటువంటి కేసుగా నమోదు చేసుకుని దానిపైన విచారణ చేపట్టినటువంటి పోలీసులకు కొద్ది రోజులు గడిచిన తర్వాత ధనశేఖర్ హత్యకు గురయ్యాడని కూడా వివరాల్లో తెలిసినటువంటి పరిస్థితి. అయితే ధనశేఖర్ ని హత్య చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో బాబు అనే నిందితుడుగా కూడా అతన్ని ఏవన్ ముద్దాయిగా కూడా పోలీసులు సాక్ష్యాధారాలు సేకరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే బాబు అనేటువంటి ఈ ముద్దాయికి ఒక కూతురు అంటే మైనర్ బాలిక, 16 సంవత్సరాల మైనర్ బాలిక ఉండటం, తన పేరు శైలజ. శైలజతో ఆ ధనశేఖర్ ప్రేమ కలాపాలు సాగిస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్ గా కూడా తండ్రి కంట పడటంతో వెంటనే అక్కడి నుంచి ధనశేఖర్ ని బాబు స్వయంగా తీసుకొని పొలం సైడ్ గా వెళ్తూ అక్కడే హత్యకు గురి చేసి ముక్కలు ముక్కలుగా కూడా పూడ్చిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ ఘటన పైన బాబుకు సంబంధించినటువంటి కుటుంబం యావత్తుని కూడా, భార్య సుజాతతో పాటు మైనర్ బాలిక అయినటువంటి శైలజను కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళ ముగ్గురు పైన కూడా కేసులు నమోదు చేశారు. పరమాయికి సంబంధించినటువంటి పోలీసులు డిఎస్పీ రంగయ్యతో పాటు ఈ వివరాలన్నీ కూడా మీడియాకు వెల్లడించడంతో పాటు వాళ్ళందరినీ కూడా రిమాండ్ తరలిస్తున్నట్లు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బలరాం. లోకేష్, అంటే ఈ పరువు హత్యను పోలీసులు ఏ రకంగా ఛేదించారు, దీనికి సంబంధించి క్లూస్ ఏ రకంగా సాధించగలిగారు? ఎప్పుడైతే ధనశేఖర్ అదృశ్యమయ్యాడు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఫిర్యాదుతో విచారణ చేపట్టినటువంటి పోలీసులు విచారణ కొనసాగుతూనే ఉంది. ధనశేఖర్ కోసం పక్కన ఉండేటువంటి గ్రామస్తులు స్నేహితులని అందరినీ కూడా ఆరా తీయడం జరిగింది. అయితే ఈ ప్రేమ కలాపాలు ఏదైతే శైలజతో చేస్తున్నటువంటి ప్రేమ కలాపాల విషయం పోలీసులుగా చివన పడకపోవడంతో ఇది కాస్త ఆలస్యంగా నడుస్తున్నప్పటికీ కూడా ఏదైతే బాబు ధనశేఖర్ని హత్యకు గురి చేసిన తర్వాత మొదటగా బావిలో పడవేయటం, అక్కడి నుంచి 2 రోజుల అనంతరం తిరిగి ఆ మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి ఒక పొలాల దగ్గర కేబుల్స్ కోసం తవ్వి పెట్టినటువంటి ఒక గుంతలో ఆ మృతదేహాన్ని తొనతొనకులుగా చేసి అక్కడ పూడ్చిపెట్టడంతో తిరిగి ఆ కేబుల్స్ సంబంధించినటువంటి గుంతను ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు తిరిగి లోడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలోనే ఆ మృతదేహానికి సంబంధించినటువంటి పీసులన్నీ బయటపడటంతో వాటి ఆధారంగా కూడా ఆ మృతదేహం ఖచ్చితంగా కూడా ధనశేఖర్దే అని చెప్పి దానిపైన విచారణ చేపట్టి బాబునే ధనశేఖర్ని హత్య చేశాడు అని చెప్పి కూడా పోలీసుల ముందు ఒప్పుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో బాబు యొక్క కుటుంబ సభ్యులందరినీ కూడా ఈ కేసులో ప్రధాన ముద్దాయిలుగా చేర్చి వాళ్ళందరూ కూడా రిమాండ్ పంపించినటువంటి పరిస్థితి ఉంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ లోకేష్.